హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఇడ్లీ హోటల్ గొడవకు కూడా లోకేష్ రెడ్ బుక్ వాడాలి. నరసన్నపేటలో ఓ టిఫిన్ బండి దగ్గర గొడవ జరిగింది. గణపతి అనే వ్యక్తి టిఫిన్ బండి పెట్టుకున్న మహిళను ఇడ్లీ అడిగాడు. 5 నిమిషాల తరువాత ఇస్తానని ఆమె అన్నది. అక్కడే మాట పెరిగింది. టిఫిన్ కొట్టుపై దాడి చేసి చట్నీ కింద పడేశాడు గణపతి. దీంతో గొడవ పెద్దదైంది. వైసీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో ఈ వీడియో పోస్ట్ చేసి రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ కామెంట్ పెట్టారు. రాష్ట్రంలో గోండా రాజ్యం నడుస్తోందని, కూటమి నేతల ప్రైవేట్ సైన్యం ప్రజలపై దాదాగిరి చేస్తోందని, నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంటూ వైసీపీ నేతలు అంటున్నారు. నరసన్నపేటలో జరిగిన దాడికి కారణమైన గణపతి అనే వ్యక్తి స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ప్రైవేట్ పిఏ అని, అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో వారి ఆగడాలు శృతిమించాయని వైసీపీ విమర్శిస్తోంది. ఆఖరికి ఇడ్లీ బండి దగ్గర కూడా రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అది అప్పటికప్పుడు జరిగిన గొడవ లేక కావాలనే టీడీపీ నేతలు ఆ టిఫిన్ కొట్టి యజమానిపై కక్ష సాధింపులకు దిగారా అనేది తేలాల్సి ఉంది. అయితే ఇడ్లీ కొట్టు దగ్గర రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.